హాయ్ వియర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ ఐటెం ఫిర్ని తయారు చేయడం చూద్దాం. ముందుగా హైదరాబాదీ రుచులు టీం తరఫున మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాదీ రుచులు ఛానల్ మీ అందరి ఆదరణలతో 1 లాక్ సబ్స్క్రైబర్స్ని దాటేసింది. ఇప్పటి వరకు మీరందరూ చూపించిన సపోర్ట్ వల్లే ఇది పాసిబుల్ అయింది. ఇకపై కూడా ఈ ఛానల్ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. మెనీ మెనీ థ్యాంక్స్ టు అవర్ సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఫిర్ని తయారు చేయడం చూద్దాం. ఫిర్ని తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. బాస్మతి రైస్ 4 టేబుల్ స్పూన్స్, పాలు 1 లీటర్, కోవా 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పౌడర్ 4 టేబుల్ స్పూన్స్. ఇది ఆప్షనల్. మనం కావాలంటే పిస్తా పౌడర్ వాడుకోవచ్చు, లేదా బాదం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజుని పౌడర్ చేసి వేసుకున్నాను. షుగర్ 4 to 5 టేబుల్ స్పూన్స్, ఇలాచి పౌడర్, ఇంకా గార్నిషింగ్ కోసం బాదం పిస్తా పీసెస్, రోజ్ వాటర్ 4 డ్రాప్స్. ముందుగా బాస్మతి రైస్ని అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, ఇలా రవ్వలు రవ్వలుగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకుందాము. తర్వాత ఒక పాన్ తీసుకోవాలి. నాన్ స్టిక్ అయితే బెటర్, ఎందుకంటే దీంట్లో పాలు మరిగించుకోవాలి. పాలు అడగంటకుండా ఉండాలంటే నాన్ స్టిక్ తీసుకుంటే బాగుంటుంది. ఈ పాలని బాగా మరిగించుకోవాలి, అడగంటకుండా బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాలు మరిగించిన తర్వాత మనం బియ్యం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ బియ్యం పేస్ట్ మరీ థిక్గా ఉంటే పాలల్లో కలిసిపోదు, ఉండలు కడుతుంది. అందుకని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఈ మరుగుతున్న పాలల్లో వేసుకోండి. ఈ బియ్యం పేస్ట్ వేసుకోగానే కలుపుతూనే ఉండండి, లేదంటే ఉండలు కడుతుంది. ఇదంతా సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ బియ్యం రవ్వ బాగా ఉడికి చిక్కబడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత కాజు పౌడర్ వేసుకోవాలి, ఇది ఆప్షనల్. ఇంకా కావాలి అనుకుంటే పిస్తా పౌడర్ వేసుకోవచ్చు, బాదం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 4 to 5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కోవా వేసుకొని కలుపుకోవాలి. బాగా చిక్కబడిపోయింది కదా, ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని కలపాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రోజ్ వాటర్ 4 డ్రాప్స్ వేసుకొని కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లార్చి కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. బాదం పిస్తా పీసెస్ వేసుకుని గార్నిష్ చేసుకుంటే మంచి స్వీట్ రెసిపీ ఫిర్ని లేదా హైదరాబాదీ ఖీర్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.